हाई फ्रेंड्स, वेलकम बैक टू चैनल। वीडियो मन करेक्ट वेव्स मन ट्रायंगल पैटर्न्स मैं डिस्कस फ्रेंड्स। सो प्रीवियस वीडियोस मन जिगजैग पैटर्न्स एंड फ्लैट्स मैं रेंडिट मैं डिस्कस। सो ई वीडियो मैं ट्रायंगल्स मैं डिस्कस। सो मन अंत यह ट्रायंगल्स मन डिफरेंट वैरायटीज उंटाई कदा, मन असेंडिंग ट्रायंगल, डिसेंडिंग ट्रायंगल, तरह सिमेट्रिकल एंड एक्सपैंडिंग, वीटन्नीटि गुरिंचि नेनु बेसिक गा ओक इंट्रोडक्शन वीडियो नेनु मीकु चेप्पानु। ఈ వీడియో వచ్చేసరికి మనకి ఎక్స్క్లూజివ్గా మనకి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ గురించి ఫ్రెండ్స్. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో బేసిక్గా మనకి ట్రయాంగిల్స్లో మనకి త్రీ సైడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనకు ఒకటి టాప్ ఉంటుంది, బాటమ్ ఉంటుంది, అండ్ మనకి సైడ్ ఉంటుంది. సో మనకి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో మనకి టాప్ ఏదైతే ఉంటుందో అది మనకి ఫ్లాట్గా ఉంటుంది, అండ్ బాటమ్ అనేది మనకి రైజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ఈ మధ్యలో ఏమవుతుందంటే మనకి వాల్యూమ్ అనేది మనకి కంటిన్యూస్గా మనకి కాంట్రాక్షన్ అవుతూ ఉంటుంది, అంటే మనకి తగ్గుతూ వస్తుంది మనకి ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వెళ్తున్నప్పుడు. అంటే మనకి వోలటాలిటీ ఏదైతే ఉంటుందో దీని అంటే దీని మధ్యలో మనకి రేంజ్ అది కూడా మనకి తగ్గుతూ అనేది మనకి వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది మనకి వన్ కైండ్ ఆఫ్ ఇది ఒక బుల్లి సెంటిమెంట్ని మనకి ఇండికేట్ చేస్తుంది. కానీ ఈ బుల్లి సెంటిమెంట్ అనేది మనకి ఆల్ టైమ్స్లో మనకి పని అంటే లైక్ పని చేయదు. మనకి 60-70% ఆఫ్ ది టైమ్స్ మాత్రమే మనకి ఈ బుల్లి సెంటిమెంట్ని మనకి వర్కౌట్ అనేది మనకి చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎలెట్ వేవ్లో మనకి ప్రయర్ ట్రెండ్ అనేది మనకి బుల్ ట్రెండ్ ఉందనుకోండి, అంటే మనకి అప్ ట్రెండ్ ఉందనుకోండి, ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అనేది మనకి అప్ సైడ్ అనేది మనకి ఇస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ కంటే ముందు మనకి ప్రైమరీ ట్రెండ్ మనకి డౌన్ ట్రెండ్ ఉందనుకోండి, మనకి బ్రేక్అవుట్ కూడా మనకి డౌన్ సైడ్ అనేది మనకి ఇస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో ఇది మనకి మెయిన్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ కరెక్ట్ వేవ్ ప్యాటర్న్లో అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో మనకి ఈ ట్రయాంగిల్స్లో మనకి ఫైవ్ వేవ్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అది మనకి ఏబిసిడిఈ అన్నట్టు. మామూలుగా మనకి ఈ ఫ్లాట్స్ అండ్ జిగ్జాగ్స్లో మనకి త్రీ వేవ్స్ ఉంటుంది. అది మనకి ఏంటంటే మనకి ఏబిసి అని మనకి త్రీ వేవ్స్ ఉంటుంది, కానీ మనకి ఈ ట్రయాంగిల్స్లో వచ్చేసరికి మనకి ఫైవ్ వేవ్స్ ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్. అండ్ ఈ ఫైవ్ వేవ్స్ కూడా మనకి ఏంటంటే మనకి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ ఫ్లాట్స్ కానీ జిగ్జాగ్స్ కానీ మనకి అవి కూడా మనకి ఇందులో మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది మనకి అంటే మైనర్గా మనకి అవన్నీ మనకి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అది మనం ఐడెంటిఫై చేసుకుంటే అంటే లోవర్ టైం ఫ్రేమ్లో ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని మనం గుర్తుపట్టుకోవచ్చు. అంటే మనకి ఈ ట్రయాంగిల్స్ అనేది మనకి ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఫామ్ అవుతుంది అన్నారు మనకి చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా మనకి ఒక ఎలెట్ వేవ్లో టూ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయని ఆల్రెడీ మీకు చెప్పాను. అది వచ్చారు మనకి ఒకటి ఇంపల్సివ్ వేవ్స్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసారు మనకి కరెక్టివ్ వేవ్స్. సో మనకి ఈ ట్రయాంగిల్స్ అనేది బోత్ మనకి ఇంపల్సివ్ వేవ్, దాని తర్వాత కరెక్టివ్ వేవ్స్లో కూడా మనకి ఫామ్ అవుతుంది. సో ఇంపల్సివ్ వేవ్లో ఏంటంటే మనకి 1, 2, 3, 4, 5 అంటే మనకి 1, 2, 3, 4, 5 ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఈ ఫోర్త్ వేవ్ ఏదైతే ఉంటుందో ఈ ఫోర్త్ వేవ్లో మనకి ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అదే మనకి కరెక్ట్ వేవ్లో మనం చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఏబిసి అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ అండ్ బి అండ్ దాని తర్వాత సి. సో మనకి ఏదైతే మనకి బి వేవ్ ఉంటుందో ఈ బి వేవ్లో కూడా మనకి ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇది ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఫామ్ అవుతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాము. అండ్ ఇంకొకటి మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి నార్మల్గా ఇప్పుడు ఫ్లాట్ అండ్ జిగ్జాగ్స్లో మనకి ఇంత పర్సెంట్ రిట్రేస్మెంట్ అనేది అవుతుంది అని ఇంత పర్సెంట్ మనకి ప్రొజెక్షన్ అనేది అవుతుందని మనం చెప్పుకున్నాం కదా. మనకి ట్రయాంగిల్స్లో అంత లైక్ ఇంత అమౌంట్ రిట్రేస్మెంట్ అండ్ ఇంత అమౌంట్ ప్రొజెక్షన్ అంటే ఏముండదు. అది ఏంటంటే మనకి మార్కెట్ మూవ్ అవుతున్న కొద్ది మనకి వాల్యూమ్ అండ్ వోల్టాలిటీ రెండు కూడా మనకి కాంట్రాక్షన్ అవుతూ వస్తాయి అన్నట్టు. అదే మనకి ఈ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫార్మేషన్లో మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది మనకి ప్లే అనేది చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ మనకి ఇందులో చూసుకున్నట్టయితే బేసిక్గా మనకి ఇప్పుడు ఫ్లాట్ టాప్ అనేది మనకి ఫ్లాట్గా ఉంటుంది అండ్ బాటమ్ అనేది మనకి రైజింగ్గా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇదే ప్రయర్ ట్రెండ్ అనేది మనకి అప్ ట్రెండ్ ఉందనుకోండి, అంటే మనకి ఈ విధంగా ఉందనుకోండి, ఇది మనకి రెసిస్టెన్స్ పాయింట్. ఇక్కడ మనకి హిట్ అవ్వగానే మనకి మార్కెట్ అనేది హాల్ట్ అయిపోతుంది. హాల్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు ఒక కరెక్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కరెక్షన్ అనేది వచ్చి మనకి ఇక్కడ ఏ పాయింట్ అనేది ఫామ్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ మనకి అప్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ బి పాయింట్ అనేది ఫామ్ అవుతుంది, అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్ వస్తే ఇక్కడ సి పాయింట్ ఫామ్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ మనకి ఒక డి పాయింట్ ఫామ్ అవుతుంది, అండ్ ఇక్కడ మనకి ఒక ఈ పాయింట్ ఫామ్ అవుతుంది. మనకి ఈ పాయింట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ప్రైమరీ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఈ అప్ ట్రెండ్, ఈ అప్ ట్రెండ్ అనేది మళ్ళీ మనకి రెజ్యూమ్ అనేది అయ్యి మళ్ళీ మనకి మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ అనేది మనకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇది డౌన్ ట్రెండ్లో ఉందనుకోండి, డౌన్ ట్రెండ్లో ఏమవుతుంది మనకి మార్కెట్ పైన అంటే అప్ సైడ్ నుంచి మనకి ఈ విధంగా మనకి పడుతుంది, పడ్డ తర్వాత ఇక్కడ మనకి మార్కెట్ అనేది హాల్ట్ అవుతుంది. హాల్ట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ అనేది వచ్చి ఇక్కడికి మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మనకి ఆగుతుంది. ఇది మనకి ఏ పాయింట్ కరెక్టివ్ వేవ్లో మనకి ఏ పాయింట్, దాని తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్కి వస్తుంది, ఇది మనకి బి పాయింట్, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ సి పాయింట్, ఇది మనకి ఇక్కడ డి పాయింట్, అండ్ మళ్ళీ మనకి ఇక్కడ ఒకటి ఈ పాయింట్. మనకి ఇక్కడ ఈ పాయింట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్ అనేది మనకి బ్రేక్అవుట్ అనేది వచ్చి ప్రైమరీ ట్రెండ్ ఏదైతే మనకి డౌన్ ట్రెండ్ ఉందో అది మనకి ఇక్కడ కంటిన్యూషన్ అనేది మనకి అయిపోతుంది ఫ్రెండ్స్. సో మనకి అప్ ట్రెండ్లో అనేది మనకి బ్రేక్అవుట్ అనేది మనకి అప్ సైడ్ అనేది వస్తుంది, అండ్ మనకి డౌన్ ట్రెండ్లో మనకి బ్రేక్అవుట్ అనేది మనకి డౌన్ సైడ్ అనేది మనకి వస్తుంది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి ఈ బ్రేక్అవుట్ అనేది మనకి ఆల్మోస్ట్ మనకి 3/4 ఆఫ్ ది ట్రయాంగిల్ దాటిన తర్వాతనే మనకి బ్రేక్అవుట్ అనేది వస్తుంది, అంటే మనకి
ఈ టిప్ ఏదైతే ఉంటుందో ఈ మోస్ట్లీ మనకి ఈ టిప్స్ దగ్గరనే మనకి ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్స్లో మనకి బ్రేక్అవుట్ అన్నది మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. అండ్ మనకి ఇందులో ఇది ఏబిసిడి ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇందులో మనకి సబ్ వేవ్ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్టయితే మనకి ఈ సబ్ వేవ్స్ అన్నీ కూడా మనకి ఏబిసి ప్యాటర్నే మనకు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనకి సబ్ వేవ్స్ అన్నీ కూడా మనకి త్రీ వేవ్ స్ట్రక్చర్ అన్నట్టు. అంటే మనకి ఇప్పుడు ఇప్పుడు ఇది ఫస్ట్ ఏ వేవ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇందులో మనకి సబ్ వేవ్ స్ట్రక్చర్ వచ్చేసరికి మనకి త్రీ వేవ్స్, అంటే ఇది మనకి ఏ, దాని తర్వాత బి, దాని తర్వాత సి. దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ బి వేవ్ ఉంది కదా, బి వేవ్లో మళ్ళీ మనకి సబ్ వేవ్ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఏబిసి అంటే మనకి ఇది ఏ, దాని తర్వాత బి అండ్ దాని తర్వాత సి. దాని తర్వాత మళ్ళీ మనకి ఏబిసి అంటే మనకి ఏ బిసి, అంటే మనకి సబ్ వేవ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనకి త్రీ వేవ్స్ అనేది మనకి ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనం ఇందులో ఎంట్రీస్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ మనం ఎంట్రీ అనేది మనకి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం ఈ లెవెల్లో మనం ఎంట్రీస్ తీసుకుంటాము. మనం ఒకవేళ లాంగ్ పొజిషన్కి తీసుకున్నట్టయితే మనం ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకుంటాము. మనకి ఈ వేవ్ ఎక్కడైతే మనకి ఎండ్ అవుతుందో, ఈ వేవ్ ఎండ్ అయినప్పుడు అది దాన్ని మనం స్టాప్ లాస్ లాగా పెట్టుకుంటాము, అదే లాంగ్ పొజిషన్కి అయితే. షార్ట్ పొజిషన్కి అయితే ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. అండ్ ఇక్కడ మనకి ఈ వేవ్ ఎక్కడైతే మనకి ఇక్కడ ఎండ్ అవుతుందో అక్కడ మనం దాన్ని స్టాప్ లాస్ లాగా అయితే మనం పెట్టుకుంటాము ఫ్రెండ్స్. సో దీన్నే మనము మన చార్ట్లో మనం డ్రా చేసి చూసుకుందాము. సో దట్ ఏంటంటే మీకు ఒక ఐడియా అనేది మీకు వస్తుంది, అంటే దాన్ని మనం ఏ విధంగా డ్రా చేసుకోవాలని చెప్పేసి. సో ఫ్రెండ్స్ మనకి సపోజ్ ఇప్పుడు ప్రయర్ ట్రెండ్ అనేది మనకి అప్ ట్రెండ్ ఉంది అనుకోండి ఫ్రెండ్స్. మనకి ప్రయర్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంటే ఏమవుతుంది, మనకి మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ అనేది మనకి వెళ్తుంది. అక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర రాగానే మనకి మార్కెట్ అనేది హాల్ట్ అవుతుంది, లేదంటే మనకి ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయితే మార్కెట్ అనేది హాల్ట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ అనేది మనకి డౌన్ సైడ్ అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎలైట్ ట్రయాంగిల్ వేవ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఎలైట్ ట్రయాంగిల్ వేవ్లో మనకి ఏబిసిడి అని ఉంటుంది, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి టాప్ మోస్ట్ పాయింట్ నుంచి మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి లోవర్ సైడ్ ఏదైతే ఉందో మార్కెట్ హాల్ట్ అయినప్పుడు ఇక్కడ ఏ పాయింట్ ఫామ్ అవుతుంది, ఇక్కడ మనకి బి పాయింట్ అనేది మనకి ఫామ్ అవుతుంది, మళ్ళీ మనకి ఇక్కడ సి పాయింట్ అనేది ఫామ్ అవుతుంది, అండ్ ఇక్కడ మనకి ఈ డి పాయింట్ అనేది ఫామ్ అవుతుంది, అండ్ ఇక్కడ మనకి ఈ పాయింట్ అనేది ఫామ్ అవుతుంది. వన్స్ మనకి ఈ పాయింట్ అనేది మనకి ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ అనేది మనకి వెళ్ళిపోతుంది, అంటే మనకి బ్రేక్అవుట్ అనేది మనకి వచ్చి ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది మనకి పైక్ అనేది మనకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అదే ఒక ఇన్ కేస్ మనకి డౌన్ ట్రెండ్ ఉందనుకోండి, డౌన్ ట్రెండ్లో ఏమవుతుంది, మనకి మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ నుంచి మనకి డౌన్ సైడ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సో అప్పుడు మనకి ఈ దీన్ని మనం డిలీట్ చేసుకుందాం. సో దట్ ఏంటంటే మీకు కన్ఫ్యూజన్ అన్నది ఉండదు. సో మనకి డౌన్ ట్రెండ్లో మనకి ఇక్కడ సపోర్ట్ లైన్ దగ్గర మనకి మార్కెట్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మనకి అప్ సైడ్ అనేది వస్తుంది, అంటే ఏ పాయింట్ ఫామ్ అవుతుంది, ఇక్కడ నుంచి మనకు ఒక బి పాయింట్ ఫామ్ అవుతుంది, ఇక్కడ మనకు ఒక సి పాయింట్ అనేది ఫామ్ అవుతుంది, ఇక్కడ మనకి డి పాయింట్ అనేది ఫామ్ అవుతుంది, అండ్ ఇక్కడ మనకి ఒక లాస్ట్ ఈ పాయింట్ అనేది ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనకి ఈ విధంగా మనకి డౌన్ సైడ్ అనేది మనకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అంటే మనకి ప్రయర్ ట్రెండ్ అనేది మనకి అప్ ట్రెండ్ ఉంటే మనకి మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ అనేది మనకి వెళ్తుంది, అలా ప్రయర్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉన్నట్టయితే మనకి మార్కెట్ అనేది మనకి డౌన్ సైడ్ అనేది మనకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి దీన్ని ఐడెంటిఫై అనేది మనం చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకుని అక్కడ మనం ఎంట్రీస్ అయితే ఎంట్రీస్ ఎగ్జిట్స్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటే కరెక్టివ్ వేవ్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆ డౌట్స్ని వెంటనే క్లారిఫై చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.